మానవతామూర్తి ప్రపంచ శాంతి దూత మదర్ తెరిసాను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సేవా గుణంతో సహృదయంతో బాధలలో ఉన్న వారిని ఆదరించాలని డిసిసిబి డైరెక్టర్ కామేపల్లి మాజీ జెడ్పిటిసి మేకలమల్లి బాబు యాదవ్ తెలిపారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో మదర్ తెరిసా 112వ జయంతి వేడుకలు ఇంజనీరింగ్ పట్టభద్రుల గాజుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మేకల మల్లిబాబు యాదవ్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మన దేశంలోకి సేవ చేయడానికి వచ్చి ఎంతో మంది అనాథులను వృద్ధులను ఒక అమ్మలాగా ఆదరించి ఎంతో మందిని తన వైద్య వృత్తితో కాపాడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అనాథ శరణాలయాలను కట్టించిందని ఆనాడు మహమ్మారి అయిన ప్లేగు వ్యాధి బాధితులను అక్కున చేర్చుకుని మనోధైర్యాన్ని కల్పించిన ఆమెకు మన దేశం భారత రత్నగా గౌరవించింది. ప్రపంచంలో సేవలు అందించినందుకు గాను ఇవ్వడం జరిగిందని మానవత్వానికి ప్రత్యేకంగా ఒక దేవతగా నిలిచిపోయిందని మళ్ళీ బాబు యాదవ్ పలికారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పాలు స్వీట్స్ పంపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ గాజుల శ్రీనివాసరావు, ఎంఆర్పిఎస్ ఎల్హెచ్పిఎస్ నాయకులు బూక్య నాగేంద్రబాబు, పాటిబండ్ల ప్రసాద్, మెదుగు రాము, నీరుడు నరేష్, మేకల లక్ష్మీనారాయణ యాదవ్, గుండ్ల చిరంజీవి, పలిమెల వెంకయ్య, మంద సుధాకర్, బానుత వీరనాగులు తదితరులు పాల్గొన్నారు.